హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోదగరా ఈ వారం ఏంటో స్పెషల్ చూద్దాం రండి ఈ వారం స్పెషల్ ఏంటంటే కోడిగుడ్డు వడ చామదుంపలు పులుసు ఎలా చేద్దాం చూద్దామో రండి నాతో పాటు కమాన్ అదిగో కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లోకి గుడ్లు వేశాను వాటితో పాటు చామదుంపలు కూడా కావాలి కాబట్టి ఆ చామదుంపలు కూడా వేశాను అలా ఆ చామదుంపలు వేసి వాటిని నీళ్ళలో నీట్గా బాగా శుభ్రంగా ఏమీ డస్ట్ అయ్యి రాకుండా నీట్గా కడిగేసి మంచిగా కడిగేసి అదో చూసారా ఆరుగుడ్లని వాటిని చమదంపల్ని నీట్గా కడిగేసుకున్నాను కడిగేసి వాటిలోకి మంచినీళ్ళు పోసుకొని దాంట్లోకి ఒక అర చెంచా ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకున్నాము ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసాము ఆ పక్కన అదో చూసారా ఉడకబెట్టడానికి పొయ్యి మీద పెట్టాను అలా పెట్టేసి కాసేపు అలా ఉడగబెట్టి పక్కనే తీసుకున్నాను ఈ చామదంబలో కావాల్సింది పులుసు కాబట్టి అప్పుడు చింతపండు తీసుకున్నాను ఆ చింతపండు తీసుకొని నీట్గా శుభ్రంగా మామూలు వాటర్తో కడిగేసి దాని తర్వాత మంచినీరు పోసి అలా మళ్ళీ ఇంకొక పది నిమిషాలు అలా పొయ్యి మీద తీసి పొయ్యి మీద పెట్టాను తీసుకొదు దాని మీద పెట్టాను ఎందుకంటే కొంచెం వేడి చేస్తే రసం బాగా వచ్చిందని ఇంకా దాని తర్వాత మనకు కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాబట్టి అవి తీసి వాటిని నీటుగా అలా తీసి కట 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 టప 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 కట 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 టప అలా ఇలా అలా ఇలా ఎలా అంటే అలా నీట్గా ఎలా అంటే అలా కాదు మజ్జిగ కోసి సన్నగా సక్ 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 సక్సక్ అని కోస్తారు కదా అలా మజ్జిగ కోసి నీట్గా అలా కోసి పెట్టాను అనమాట ఇంకా కోసేసుకొని ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని వీటిని మళ్ళీ పచ్చిమిరపకాయల్ని మొత్తం చిన్న పుసులకు కాకుండా మజ్జిగ ఘాటు పెడితే చాలు కోసేసి అలా మంచిగా గాడ్డు పెట్టి అలా పక్కన పెట్టేశాను ఎందుకు పెట్టానంటే మనకి పులుసులోకి అలా పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి అలా పెట్టేశాను ఇంకా అవి పెట్టినాక అక్కడికి కుక్కర్ విజులు వచ్చింది అనమాట కుక్కర్ విజిల్ అవి తీసుకొని కోడిగుడ్లు అను అవి ఇవి చావు దుంపలు బాగా ఉడికేసిని ఇంకా అలా తీసి ఇంకా కోడిగుడ్లని ఒక్కొట్టిగా తీసి కోడిగుడ్లని అదో నేను ఓడవలేదు నాకు కోడిగుడ్లు వలవటం చేత కాదు అందులో చాముదుంపలు కూడా వలటం రాదు అందుకని మా అమ్మ దీనిలో కొంచెం హెల్ప్ చేసింది నీట్గా కోడిగుడ్డలని అలా తీసి వాటిని పక్కన పెట్టి దాని తర్వాత చామదుంపలు కూడా తీసి అలాగే నీట్గా ఒలిచిపెట్టింది అనమాట అలా ఉల్చిపెట్టింది ఒలిచిపెట్టి వాటిని పక్కన పెట్టేసుకున్నాం ఎందుకు పెట్టేసుకున్నాం అంటే వంట చేయాలి కదా ఎందుకు పెట్టేసుకున్నాం అంటే వెంట బాబు అంటాం వంట చేయాలి కదా అందుకని తీసి పక్కన పెట్టేసాం అందుకని తీసి పక్కన పెట్టేసుకున్నాం అది ఒక చామంపలు చూడని చాలా నీట్గా కాకపోతే కొంత కొంతమంది చేయి జిలబుడినని నూనె కూడా రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మా ఊళ్ళో చామదుంపలు అంటారు మరి మీ ఊర్లో ఈ వీటిని ఏమంటారో నాకు తెలియదు ఓకే ఇంకా వంట చేద్దాం రండి ఇంకా వంట తర్వాత స్టవ్ పెట్టేసుకొని స్టవ్లోకి నూనె వేసేసుకున్నాము ఎంత నూనె అంటే నా తెలిసి ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు బాగా ఎందుకంటే పులుసు కదా అందుకని కొంచెం ఎక్కువ వేసేసుకున్నాము వేసి వేసుకొని దానిలోకి లవంగాలు వేసేసి దాని తర్వాత మన మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలని వేసేసి అటుకి ఇటుకి అటుకి ఇటుకి అటుకు ఇటుకి అటుకు ఇటుకి తిప్పుతా 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 బాగా కలపెట్టేసుకున్నాము నీట్గా అది ఒక చూడు నూనె అది నూనె కాగుతూ అది కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేలాగా అలా పెట్టేసుకొని దాని తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ అలా దానిలో వేసేసి వాటిని కూడా బాగా కలిసేటట్టు అటుకి ఇటుకి అటుకు ఇటుకి అటుకు ఇటుకి బాగా వేసి కలిపేసాం అనమాట అబ్బా ఇంత చెప్తున్నాను కదా అబ్బా ఒకసారి ఒక్కసారి చూసుకొని కింద తమ్ము సింపుల్ ఉండిద్ది దాన్ని లైక్ అంటారు ఆ లైక్ మీద ఒకసారి అలా ప్రెస్ చేయండి అబ్బా ప్రెస్ చేసి మీకు కుదిరితే షేర్ చేయండి అబ్బా అందరికీ ఓకే ఇంకా దాని తర్వాత చూసారా వడలు వడలు వచ్చేసినాయి ఇంకా వడలు తీసుకొని వీటిలో కలిపేసుకున్నాము ఆ వడలేసి వడలిని ఊరిని అలా కలుపుకొని మనం పక్కన తీసి పెట్టుకున్న గుడ్లు చామదుంపల్ని ఇందాక చెప్పాను కదా చామదుంపలు మీ ఊరిలో ఏమంటారో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయనివ్వండి ఖచ్చితంగా ఇక్కడైతే మేమైతే చామదుంపలు అంటాం వీటిని గుడ్లు అంటాం అది అవి వాటిని కూడా ఇంకా ఆ వడలలో వేసేసి ఆ వడలు పెట్టాం కదా ఆ వడలు వేసేసి ఇంకా ఒక అర స్పూను ఏంటి టామ్రిక్ ఐ మీన్ ఏమంటారు దాన్ని పసుపు ఒక అర స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఇంకా రెండు స్పూన్లు గట్టిగా ఫుల్ కారం వేసేసుకొని దాని తర్వాత ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసేసుకొని ఇంకా నీట్గా బాగా అని నీట్గా తిప్పి అలా అలా తిప్పేసుకొని పెట్టుకుంటే ఏమైందంటే అట్లా తిప్పుకుంటూ ఉండేటప్పుడు మంచిగా ఉండితే అనమాట ఎలా అంటే మీరు లైక్ బటన్ మీద అలా క్లిక్ చేస్తే నా గుండెల్లో హ్యాపీగా నీట్గా అమ్మయ్యా కొడుతున్నారులే అనిపిస్తున్నట్టు అనిపిస్తే చూసారా అలాగా ఇంకా ఇలా అలా అలా నీట్గా కలిపేసుకుంటూ అలా పెడితే చూసారా ఎందుకంటే ప్రతి ముక్కకి అదే చామదుంబ ముక్కకి దాని తర్వాత వడ అలసంద వడలు అంటాం మేము మీరు మీ ఊర్లో ఈ అలసంద వడలు ఏమంటారు అనేది మీరు చెప్పండి ఇందాక చూశారు కదా ఆ వడలు ఎలా ఉన్నాయో ఆ వడల్లోకి ఎలా ఉందో చెప్పండి దాని మీద ఒకసారి మూత పెట్టేసుకున్నాము ఎందుకంటే మూత పెట్టేసుకుంటే మొత్తం కలిసిది కదా దమ్ అలా అని చెప్పి దాని మీద పెడతాము దాని తర్వాత మనం వేడి చేసుకున్న చింతపండు రసాన్ని తీసుకొని వాటిని జ్యూస్ జ్యూస్ చేసుకొని అంటే బాగా పిసుకానుకోండి ఎట్లా మంచిగా అట్లా పిసికామనుకో చింతపండు తయారు రసం తయారైపోయితే ఇంకా రసం తయారైపోయినాక మనం ఇంకా ఆలస్యం ఎందుకు పోసేద్దాం పోసేద్దాం ఇంకా మనం కలిపెట్టుకొని కుక్కర్ పెట్టుకున్న వాటి మీదకి అలా వేసేసి అలా 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 ఎందుకంటే కింద నేలకి నేల కాదు ఆ బాండీలో కిందకి అడుగండుకోకుండా ఇంకా వాటిని అటికి 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 ఇటుకి అటికి అటుకి అటికి నీట్గా కలిపేసుకొని ఎందుకంటే అడుగు అండకూడదు అందుకని అలా పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాం కాసేపుడికి మూత ఓపెన్ చేస్తే అదిగో బుల బుల్ల 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 బుల్లక్ 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 అంట ఈసారి గుడ్లుతో పాటు ఇంకా చామదుంపలు దాని తర్వాత వడలు స్విమ్మింగ్ చేస్తున్నాయి చూసారా మంచిగా మంచిగా మసాలా దాని కంటించుకొని అబ్బా ఆ పులుసు నీట్గా అలా చేసేసుకొని ఇంకా దాన్ని అన్నం తిన్నావా వచ్చేయండి నాతో పాటు ఎవరితో ప్రమోదగిరాలతో ఇదిగో మీ ప్రమోదగిరాలతో ఈరోజు ఈ చామదుంపల పులుసు తిందాం వచ్చేయండి అదిగో చూడండి అబ్బా చూస్తుంటేనే ఉంది చూడు అన్నంలో కలుపుకొని ఈ పులుసు తింటే ఉంటుంది అబ్బా ఇక మాట చెప్పనవసరం లేదు ఎగ్గు కలిపి తినేద్దాం చామ గొప్ప కూడా కలిపాను గుడ్డు కలిపాను అంటే మొత్తం కలపలేను ఒక మీకు ఇద్దాం కదా అందుకని ఇలా చేశాను కూడా ఇదిగో ఇంకో ముద్ద ఇంక ఇదిగో నేను రంగ అల్లాడించింది అబ్బా బా పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ అన్ని అన్నీ అల్లాడి చేసినవి ఈరోజు ఈ వడ చామదుంపలు కోడిగుడి పులుసు మా అమ్మ వడ నా వాడింది అనమాట మా అమ్మ హెల్ప్ చేసింది ఎందుకంటే మనకు రాదు కదా బాగా అందుకని మా అమ్మ కూడా హెల్ప్ చేసింది అల్లాటి చేసాం కుమ్మేసనం తేనేసనం ఇంకా మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉంటుందో మీరు మాత్రం కామెంట్ పెట్టాలి కామెంట్ చేయాలి కామెంట్ చేయి మామూ బ్రో కామెంట్ చేయినా లైక్ చేయి మా బ్రో సరే ఓకే ఇంకుంటాను బాయ్ బాయ్